అందరికీ నమస్కారం. ఈరోజు రెండు మూడు అంశాలని మీతో మాట్లాడడం కోసం మీ అందరం మీ ముందుకు వచ్చాం. ప్రధానంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో చేయలేని విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ప్రారంభించి అమలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కౌలు రైతులకి దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయాన్ని అందించి ఒక రికార్డు సృష్టించారు. దాదాపుగా ఇంతకుముందు ఏదైనా రైతులకి సాయం ప్రకటిస్తే అది పూర్తిగా ఎన్నికల ముందు వ్యవహారంగా ఒక ఎత్తుగడగా మాత్రమే నిర్వహించేవారు. అలాంటిది ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఆయన ఎన్నికల్లో గెలిచిన 4 నెలల్లోపే ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడం జరిగింది. నిజానికి వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పి అనుకున్నప్పటికీ రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి 4 ఏళ్లలో అమలు చేయాలనుకున్న పథకాన్ని 5 ఏళ్లకు పెంచి సంవత్సరానికి 12,500 ఇవ్వాలనుకున్న దాన్ని 13,500 చేసి చెప్పిన దానికన్నా అత్యధికంగా రైతులకు ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు రికార్డులోకి ఎక్కారు. 45,20,616 రైతు కుటుంబాలకి రైతు భరోసా కింద మనం సహాయం అందించాం. 5,185,35,00,000 రూపాయలు ఇప్పటి వరకు డిస్బర్స్మెంట్ అయింది. ఇది కాకుండా 120,000 రైతు కుటుంబాల వివరాలని సరిచూడడానికి ఆర్టీజీఎస్ దగ్గర ఇన్ఫర్మేషన్ పంపించున్నాం. టెనెంట్ ఫార్మర్స్, ఈ కౌలు రైతులు ఇంకా అవసరమైన నమోదు చేయించుకోవడానికి కానీ టెక్నికాలిటీస్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి కానీ డిసెంబర్ 15 వరకు కార్యక్రమం కొనసాగుతుంది. దాంతోపాటు ప్రధానంగా ఈ జాయింట్ ఫార్మింగ్ సొసైటీసు, గతంలో ఎస్సీ ఎస్టీస్తో బీసీస్తో ఏర్పడిన సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపు చేయమని నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అదేవిధంగా దేవాదాయంలో ఉన్న కౌలుదారులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించాలి అని చెప్పి కూడా ఆయన నిన్న ఆదేశించడం జరిగింది. ఈ కౌలు సర్టిఫికెట్స్ దేవాదాయ భూముల్ని కౌలు చేస్తున్న వారికి మళ్ళీ రెవెన్యూ వారి నుంచి తీసుకోకర్లేదు. దేవాదాయ శాఖ అధికారులు ఏదైతే వారు లీజుకి ఇచ్చిన లిస్టులు ఉంటాయో ఆ ప్రకారం ఇచ్చేయమని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. చాలా పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేసి 45 లక్షల పైన అకౌంట్స్లో చెప్పిన టైంకి డబ్బులు వేసిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఈ సందర్భంగా మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం ఇంత మంచి పథకాన్ని రైతుల కోసం తీసుకొచ్చి తక్కువ సమయంలో అమలు చేసినందుకు. దీంతోపాటు సోషల్ ఆడిట్ని కూడా రైతు భరోసాలో తీసుకురావాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఈ సోషల్ ఆడిట్ ప్రకారం మన దగ్గర ఉన్న అర్హత జాబితాలు, అనర్హత జాబితాలను కూడా ఆ గ్రామ సచివాలయాల్లో ప్రకటిస్తాము. ఎవరైనా సరే వెళ్ళి చూసుకోవచ్చు. ఏ ఒక్క అర్హత లేని వారు ఉన్నా కూడా తొలగిస్తాము. అర్హత ఉన్నవారు అర్హత లేని జాబితాలో ఉంటే వారిని వెంటనే జాయిన్ చేయడం కూడా జరుగుతుంది. గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు సర్టిఫికెట్లు ఇస్తే కానీ పథకాలు అమలు జరగవు, లబ్ధిదారులను ఎంపిక చేయమనే పద్ధతి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పద్ధతిలో వెళ్ళదనేది సీఎం గారు చాలా గట్టిగా చెప్పారు. అర్హత ఉన్న రైతు వారు ఎవరైనా సరే మిస్ కావడానికి లేదని కూడా వారు ఆదేశించడం జరిగింది. ఇంకా రెండో విషయం ఏంటంటే ధరలు స్థిరీకరణకు సంబంధించి ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం గారు ఆదేశించారు. పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు మార్కెటింగ్ శాఖ మంత్రులు కానీ, అదేవిధంగా ఇతర మంత్రివర్యులు ఇతర జిల్లాల మంత్రులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్లో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందుకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఇంటర్వ్యూన్ కావాలని, ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించొద్దు, మార్కెట్ ఇంటెలిజెన్స్ని పెంచుకోండి అని చెప్పి ఆయన ఆదేశించిన ప్రకారం ఇప్పటికే మీకు తెలుసు మొన్న మొక్కజొన్న ధరలు కొద్దిగా తగ్గుతున్నాయని తెలిసిన మరుక్షణమే కేబినెట్ సమావేశంలో ఆ రోజు నేనే ప్రస్తావిస్తే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా కేబినెట్లో తీర్మానం చేశారు మొక్కజొన్నకి సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ తక్షణమే జరగాలి, అది జరిగే విధంగా చర్యలు తీసుకోండి, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం విజయనగరం జిల్లా కానీ కర్నూలు జిల్లాలో కానీ.
కాకపోతే ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎజెండా పెట్టుకుని పనిచేయడం అలవాటు. ఆ ఎజెండా కూడా అంటే బురద జల్లే ఎజెండా. అది ఏ విధంగా ఏ రోజు ఎవరి మీద ఏ అంశం తీసుకుని బురద జల్లాలనే కార్యక్రమాన్ని ఆయన ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు. ఇసుక అయిపోయింది, ఇంగ్లీష్ పాత పడిపోతుంది కాబట్టి ఇప్పుడు కొత్త కథ మొదలుపెట్టాడు ఆయన. మళ్ళీ ఏంటంటే ఈ ధరలన్నీ పడిపోతామంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే విధంగా ఒక ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టుగా నిన్న రాత్రి కొన్ని ట్వీట్లు చేశారు ఆయన. ఆ ట్వీట్లు చూస్తే అసలు ఈయన పద్ధతికి, ఈయన సీనియారిటీకి అసలు మనకి ఈయన ఆలోచన విధానం ఏంటనేది అర్థం కాదు. మొక్కజొన్న రేటు తగ్గుతోంది, యాక్చువల్గా 1750 రూపాయలు మద్దతు ధర ఉన్నప్పుడు 2100 రూపాయల వరకు వెళ్ళిన మొక్కజొన్న ధర 1600కి 1650కి పడిపోయిందన్న వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి యాక్షన్ తీసుకోవాలని చెప్పి సీఎం గారు ఆదేశిస్తే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తారంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి అబండాలు వేస్తూ ఉన్నాడు. ఒక ట్వీట్ విడుదల చేశాడు. మొత్తం ట్వీట్ ఈయన రాశాడో లేకపోతే లోకేష్ గారికి ఈయనకి ఒకటే రాస్తారో తెలియదు, కానీ పచ్చి అబద్ధాల ట్వీట్లు. అసలు ఇంకా మార్కెట్లోకి ప్రొడ్యూస్ రావట్లేదు, హార్వెస్టింగ్ ఇంకా స్టార్ట్ కాలే, కొంచెం కొంచెం వస్తూ ఉంది. కానీ ఆయన ఒక ట్వీట్లో ఏం చెప్తా ఉన్నారంటే మొక్కజొన్న రైతులకి 600 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని, అదేవిధంగా వేరుశనగ రైతులు 3000 కోట్ల రూపాయలు నష్టపోయారని ఆయన ఒక కట్టు కథని ట్వీట్ చేశారు. మేము అడుగుతున్నాం అసలు 3000 కోట్ల రూపాయల వర్త్ మెటీరియలే ఇంకా మార్కెట్లోకి రాలేదు, కనీసం ఇప్పటికి 300 కోట్ల రూపాయల వర్త్ కూడా రాలేదు మార్కెట్లోకి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వేరుశనగ. ఇక వేరుశనగ హయ్యెస్ట్ కల్టివేషన్ జరిగేది అనంతపురం జిల్లాలో, పెద్దలు మంత్రివర్యులు శంకరనారాయణ గారు కూడా వచ్చారు. అసలు ఇంకా ఆలు లేదు చూలు లేదు ఈయన మొదలు పెట్టేశాడు ఆయన ప్రచారం, దుష్ప్రచారం. మేము అడుగుతున్నాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఏ విధంగా 3000 కోట్ల రూపాయలు మొక్కజొన్న రేటు పడిపోవడం వల్ల నష్టపోయిందని మీరు తేల్చారో చెప్పాలి. అదేవిధంగా 600 కోట్ల రూపాయలు వేరుశనగ వల్ల 3000 కోట్లు నష్టం, 600 కోట్లు మొక్కజొన్న అంటున్నారు కదా, ఏ విధంగా ఈ రకంగా పడిపోయిందని మీరు అనుకుంటున్నారో చెప్పాలి మాకు. ఏ లెక్కలేశారు, ఎవరు లెక్కలేశారు? మీ దగ్గర ఆ పాత బ్యాచ్ ఉంది కదా, వాళ్ళే వేసారా లెక్కలు? కుటుంబరావు అండ్ కంపెనీ వాళ్ళందరూ వేసిన లెక్కల, లేకపోతే మీకేమైనా కొత్త బ్యాచ్ లెక్కలేశారా? మీ ఏ లెక్కల ప్రకారం ఇంత లాస్ వచ్చినట్టుగా మీరు తేల్చారు రైతులకి? మొక్కజొన్నలో 600 కోట్లు అంటున్నారు, వేరుశనగలోనేమో 3000 కోట్లు అంటున్నారు. ఇంతవరకు ప్రొడ్యూస్ మార్కెట్కి రాలేదు అంటే మీరు బట్ట కాల్చి ముఖం మీద పడేస్తే ఇంకా తుడుచుకునే కార్యక్రమం ప్రభుత్వం మొదలు పెట్టాలి ఇంక ఈ సీజన్ అంతా, అది మీ ఉద్దేశం. ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమి ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఒక విషయాన్ని మన మీడియా మిత్రులందరికీ చెప్పాలని నేను ఈరోజు ఆ వివరాలు కూడా తీసుకుని వచ్చా. ఇగో ఇది 2018 18వ తేదీన వచ్చిన ప్రజాశక్తిలో వచ్చిన ఆర్టికల్. ఇది అంటే అప్పటికి ఎవరున్నారు అధికారంలో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నువ్వు ఇస్తానన్న మొక్కజొన్నకి బోనస్ ఏది మహానుభావ అని వాళ్ళు ఉత్తరం ఒక ఆర్టికల్ రాశారు. ఇది కేవలం వారొక్కరే కాదు, మిగతా చాలా పత్రికల్లో ఆ టైంలో ఈ వార్తలు వచ్చాయి. ఎందుకు ఏంటంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మొక్కజొన్నకి జొన్నకి మద్దతు ధర కన్నా 200 రూపాయలు అడిషనల్గా ఇస్తాను మార్కెట్ సబ్వెన్షన్ కింద అని చెప్పి ప్రకటన చేశారు. ప్రకటన చేసి దానికి సంబంధించి 300 కోట్లు ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేశారు. వేసి సాధారణ న్యాచురల్గా ఆయన ఏం చేస్తాడు, లెక్కలు వేసేస్తారు, ప్రకటనలు చేసేస్తారు, ఆహోహో అని పత్రికల్లో వచ్చేస్తుంది, జనం మర్చిపోయారు అనుకుని లేకపోతే ఆయన చేసేసాను అనుకుని ఇంకా తర్వాత ఆయన పట్టించుకోరు. $308 కోట్లు అవుతుందని అంచనా ఇవ్వలే, టైం అయిపోయింది, ఆయన పదవి అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు కష్టం తెలిసిన నాయకుడిగా ఆ రోజు ఇస్తానన్న సబ్వెన్షన్ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు రైతులకి 93 కోట్ల రూపాయలు నేరుగా, ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా రైతుల ఖాతాల్లో ఇస్తానన్న డబ్బుల్ని ఇచ్చేయడం జరిగింది. ఈ విషయం చంద్రబాబు గారికి తెలియదా అని అడుగుతున్నా. హామీలేమో మీరు ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఆహోహో అని పత్రికల్లో రాయించుకుంటారు. 1 రూపాయిని ఇచ్చారా మీరు? మొక్కజొన్న సబ్వెన్షన్ కింద
ఈ రోజున సీఎం గారు ఇచ్చారు. అంతేకాదు జొన్నకు సంబంధించి ఆ రోజు ఇస్తానన్న సబ్మిషన్ ఆయన కూడా అది కూడా ఇవ్వలే. అంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడమే తప్ప రైతుల మీద మాత్రం సిన్సియారిటీ లేదని చెప్పడం కోసం ఈ విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు వేరుశనగ క్వింటాల్కి ధర మార్కెట్లో గరిష్టంగా అంటే వివరాలు మళ్ళీ మంత్రివర్యులు చెప్తారు మోపిదేవ గారు 5,170 రూపాయలు ఉంది. వేరుశనగ సంబంధించి మనం ఎక్కడైనా సరే ఎక్కడ అవసరమైనా సరే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఇంచుమించు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 25వ తేదీకి మార్కెట్లోకి మెటీరియల్ రావడం ఎక్కువ అవుతుందనేది అంచనా వేసి 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవసరమైతే అక్కడ వేరుశనగ కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అంటే ఇవాళ 19వ తేదీ, మరో 4 రోజులు దీనికి గడువు ఇచ్చారు. ఈ 4 రోజులు అన్ని ఏర్పాట్లు చేసుకుని 25 నుంచి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు చేసిన మరొక ఆరోపణ ఏంటంటే మార్కెట్ స్థిరీకరణ నిధి ఇస్తానని చెప్పారు. 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు ఆయన. అయ్యా, మీలాగా ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు మా సీఎం గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పకపోతున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మార్కెట్ ధరల స్థిరీకరణ నిధిని 3,000 కోట్లతో ఏర్పాటు చేస్తానన్న ప్రకారం మొన్న బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి వచ్చిన వెంటనే శనగ రైతులకి ధర పడిపోయిందని చెప్పి క్వింటాల్కి 1,500 రూపాయలు చొప్పున ఇదే నిధి నుంచి మార్కెట్ స్థిరీకరణ నుంచి 330 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆయిల్ పామ్ రైతులకి తెలంగాణతో ఈక్వల్గా రేటు లేకపోవడం వల్ల మనం నష్టపోతున్నామని తెలిసి ఆ ప్రకారం వారికి కూడా 80 కోట్ల రూపాయలని మంజూరు చేశారు. చివరికి సిరిపూర్ కాగజ్ నగర్ ఫ్యాక్టరీకి సుబాబులు జామాయిలు తోలి ఆ ఫ్యాక్టరీ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నష్టపోయి రోడ్ల మీద పడిపోయిన రైతులకు కూడా ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద 5.5 కోట్లు ఉంటే ఆ డబ్బులు కూడా ఇచ్చేయమని చెప్పారు. మొన్నటికి మొన్న టమాటో ధర పడిపోతే ఇదే నిధి నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ధరని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు కేపీ ఆనియన్ ఎక్స్పోర్టు ఆగిపోవడం వల్ల ఆనియన్ ధర పడిపోతుందని చెప్పి ఈ ఉల్లి ధర పడిపోతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి ఎగుమతులకి అనుమతి ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థిస్తూ లేఖ రాశారు. దాని మీద అధికారులకు అప్పగించారు, వారు అధికారులందరినీ ఫాలోఅప్ చేయమని చెప్పారు. అంటే ఎంత సీరియస్గా ప్రభుత్వం పనిచేస్తుంటే ఏదో కొత్త రాగం అందుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంకా అసలు మార్కెట్లోకి వ్యవసాయ ఉత్పత్తులు రాకముందే కొత్త రాగం మొదలుపెట్టారు. ధరలు పడిపోతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా సీఎం గారు చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. మందరికీ ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే ఒకరితో మనల్ని అడిగించుకోకుండా ఒకరు మన బాధ్యత గుర్తు చేయకుండా మీరే ఫార్వర్డ్ అవ్వండి, ఫోర్కాస్ట్ చేయండి, వచ్చే 3 నెలల కాలంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది ఫోర్కాస్ట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ మా మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, మధుసూదన్ రెడ్డి గారు ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఉన్నారు ధరలు. మినిస్టర్ గారు ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ వైపు నుంచి మేమందరం వ్యవసాయ తాగ తరపున కూడా అప్రమత్తంగా ఉండి రివ్యూ చేసుకుంటూ ఉన్నాం. ఈ పరిస్థితులు ఉంటే ఎందుకు ఇంత కంగారు పడి చంద్రబాబు నాయుడు గారు హడావుడు చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు కానీ ఇమీడియట్గా బురద జల్లడం మొదలు పెట్టకపోతే ఇంకా మంచి పేరు వచ్చేస్తుందేమో జగన్ గారికి అనేది ఆయన బాధ. ఆల్రెడీ మీరు చూశారు విత్తనాలు కూడా డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టేయడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఖరీఫ్లో. ఆ తర్వాత ఈరోజు పరిస్థితి చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన చేసిన నిర్వాహకం వల్ల వేరుశనగ విత్తనాల సమస్య తప్ప ఆ కొరతను ఇమీడియట్గా తీర్చాము. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాకుండా రబీలో విత్తనాలను కానీ అదేవిధంగా యూరియా సరఫరాని కానీ ఎలాంటి ఇబ్బంది ఎలాంటి కొరత లేకుండా పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వం అంది. కానీ ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయడం మొదలుపెట్టారు,
ఈ రైతులతో రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా హితవు పలుకుతూ ఉన్నాం. మిత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి అంశంలో కూడాను బట్ట కాల్చి ఎదుటి వ్యక్తుల మీద మకాన పడేటటువంటిది ఒక ఆనవాయితీ. దులుపుకుంటే ఆ దుమ్మంతా వాళ్ళు దులుపుకుంటారు అని చెప్పి కొత్త కదా ఆయన ఆయన నైజానికి సంబంధించింది. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ క్రమంలో వ్యవసాయదారుల గురించి పట్టించుకోవట్లేదు, పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు అని చెప్పి వేరుశెనగ ఇంతవరకు మార్కెట్లోకి రాని సరుకుల గురించి మాట్లాడటం. ఇంతవరకు మార్కెట్లోకి వేరుశెనగ రానే రాలేదు, అప్పుడే 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగిపోయింది, సరైన మద్దతు ధర లేక అని చెప్పి అంటాం. మొక్కజొన్నకు సంబంధించి దాదాపుగా 600 కోట్ల రూపాయల నష్టం జరిగిపోయింది అని చెప్పి అనటం. ఇవన్నీ కూడాను అసందర్భమైనటువంటివి, ఏ విధంగా కూడా పొంతం లేనటువంటి అంశాలు. కారణం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకించి వ్యవసాయము, రైతు వారి యొక్క కష్టసుఖాలు, రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లభించే విషయంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద ప్రతి నెలా కూడాను ఈ అగ్రిమ్ వ్యవసాయ మిషన్ ద్వారా ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చిస్తూ వాటన్నిటి మీద కూడా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడాను, రైతు రైతు కూలీ దానికి అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏ ఒక్కరు కూడాను నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా శనగ రైతును ఆదుకోవాలనే ఆలోచనతో 330 కోట్ల రూపాయలు కేటాయించటం, దానిలో ఇప్పటికే 225 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ వారు రిలీజ్ చేయటం, 75 కోట్ల రూపాయలు రైతులకు వారి అకౌంట్స్లో జమ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య అసెంబ్లీలోనే సుబాబుల్ రైతులకు సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ కొనుగోలు చేసి రైతులని నష్టపరిచి వెళ్ళిపోయిన క్రమంలో ఆ నష్టాన్ని మేము ప్రభుత్వమే ధరల స్థిరీకరణ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు ఆ రైతులకు అందించే విధానం కూడా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వాటితో పాటుగానే పల్సస్ కొనుగోలుకు సంబంధించి త్రూ మార్కెట్ ద్వారా 110 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పల్సస్ అన్ని కూడా కొనుగోలు చేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఉల్లి ధరలు హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుని మీద ఎక్కువ భారం పడకూడదనే ఆలోచనతోటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేయించి తక్కువ ధరలకు వినియోగదారులకు సప్లై చేయించినటువంటి పరిస్థితులు రైతు బజార్ల ద్వారా స్పష్టంగా మన కళ్ళ ముందుకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దళారీ వ్యవస్థను అరికట్టాలి, రైతు పండించిన పంటకు తన గిట్టుబాటు ధరలు కలిపి ధర లభించడానికి తన మార్కెట్కు వచ్చి అమ్ముకునే విషయంలో మధ్యవర్తులుగా దళారీ వ్యవస్థ ద్వారా రైతాంగాన్ని నష్టం జరగకూడదనే ఆలోచనతోటి దళారీ వ్యవస్థ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం వలన పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలకు సంబంధించి కిలో 10 రూపాయలు కూడా రానటువంటి రాకుండా రైతులు నష్టపరుస్తున్నటువంటి దళారుల్ని ప్రభుత్వ నిబంధనల మేరకు టైట్ చేయడం వలన 25 రూపాయలు కిలో టమాటా ధర పలికి రైతుకి ఎంతో లాభం చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా రైతాంగాన్ని ఆదుకోవటానికి మధ్యలో దళారీ వ్యవస్థను అరికట్టడానికి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడానికి గతంలో ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి నిర్ణయాలు ఆ ప్రయత్నాలు అన్ని చేస్తూ రైతును ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి. మేము ధైర్యంగా చెబుతున్నాం, మా ముఖ్యమంత్రి ఎన్నికల ముందు రైతును ఆదుకోవటానికి ధరల స్థిరీకరణ నిధి పేరుతో మేము 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాము అని చెప్పి చెప్పడం, ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా ధరల స్థిరీకరణ నిధి నుంచి ఈ 5 మాసాల్లోనే 475 కోట్ల రూపాయలు వివిధ కమాడిటీస్కి వెచ్చించినటువంటి పరిస్థితులు జీవోతో సహా మా మీ ముందు పెట్టగలుగుతాను. 3,000 కోట్ల రూపాయల్లో 5 మాసాల్లో 475 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మీ సందర్భంగా మీడియా స్వతంత్ర ద్వారా ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ముందు నేను అధికారంలోకి రావటంగానే రైతు గిట్టుబాటు ధర లభించేదానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 4,000 కోట్ల రూపాయల్లో కనీసం 4 కోట్ల రూపాయలు కూడా ఖర్చు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది. 4,000 కోట్ల రూపాయలు కేటాయించుదామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఎక్కడా కూడా 4 రూపాయలు కూడా ఖర్చు పెట్టి రైతు గిట్టుబాటు ధర కల్పించేదానికి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి లేనే లేవు ఆనాడు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రైతును ఆదుకోవటానికి, రైతు గిట్టుబాటు ధర కల్పించడానికి
సరైనటువంటి నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు ఉంది. కానీ ఈనాడు మా ముఖ్యమంత్రి గారు రైతాంగము వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఎజెండాగా నిర్ణయం తీసుకుంటూ ఆ దిశగా పనిచేస్తూ రైతును ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అనేక రకాలైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో వ్యవసాయము వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలుగా ఉన్నటువంటి ఫిషరీస్ సెక్టారు రేపు నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుగుతుంది. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడాను వరల్డ్ ఫిషరీస్ డేకి అంత హైలైట్ చేస్తూ ఆ సామాజిక వర్గం మీద ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులకు రేపటి రోజు ఆయన అనౌన్స్ చేసేటటువంటి పథకాలు కానీ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, బహుశా ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదు. బ్యాన్ పీరియడ్ రిలీఫ్ సంబంధించి వేట నిషేధిత సమయంలో గతంలో 4,000 రూపాయలు ఉన్నటువంటి బ్యాన్ పీరియడ్ రిలీఫ్ ఒక్కొక్క లబ్ధిదారుడికి 10,000 రూపాయలు రేపు అనౌన్స్ శాంక్షన్ రేపు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. సుమారుగా 107 కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఖర్చు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. 136,000 మంది ఫిషింగ్ ఇండస్ట్రీ ఫిషింగ్ సెక్టర్ మీద ఆధారపడి ఐడెంటిఫై అయినటువంటి లబ్ధిదారులకు రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమం జరుగుతుంది. అలాగే డీజిల్ సబ్సిడీ, గతంలో ఒక మత్స్యకారుడు బోటు వేటకు వెళ్ళాలంటే ఒక మెకనైజ్డ్ బోటుకి ఆన్ యావరేజ్ 3,000 లీటర్లు నెలకు కొట్టించుకునే క్రమంలో లీటర్కి 6 రూపాయలు ఉన్నట్టు సబ్సిడీని 9 రూపాయలు చేసి 120 కోట్ల రూపాయలు ఆ సబ్సిడీ అమౌంట్లు వాళ్ళకి అందించేదానికి నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఏ రోజైతే డీజిల్ లబ్ధిదారుడు కొట్టించుకుంటాడో ఆ డీజిల్ వాడుకున్న క్రమంలో ఇమ్మీడియట్లీ వాళ్ళకి స్మార్ట్ కార్డ్ ఒకటి ఇచ్చి వారికి ఏ రోజైతే డీజిల్ ఎంతైతే వాడుకుంటారో అంత అమౌంట్ కూడాను ఆ స్పాట్లోనే వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా కానివ్వండి, వాళ్ళ బంక్ యజమానికి జమ అయ్యే విధంగా కానివ్వండి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటుగానే 2010-11 సంవత్సరాల్లో అమలాపురం కోనసీమ డివిజన్లో ఆ ప్రాంతంలో ఆయిల్ సర్వేకి జిఎస్పిసి వాళ్ళు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఆయిల్ సర్వే కోసం ప్రయత్నం చేస్తూ ఆయిల్ అన్వేషణ చేస్తున్న ప్రాంతాలలో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వేట నిషేధాన్ని కేటాయిస్తే అమలు జరిపితే ఆ వేట నిషేధ సమయంలో సంబంధిత నిషేధానికి గురి కాబడినటువంటి మత్స్యకారులకు 89 కోట్ల రూపాయలు 2012 నుంచి కూడాను నిన్న మొన్నటి వరకు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల ముందు రేపు మేము అధికారంలో రావటంగానే అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం, ఆ హామీ మేరకు రేపు 89 కోట్ల రూపాయలు కూడాను సంబంధిత ప్రాంతాల్లో ఆ లబ్ధిదారులందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఒకవైపు రైతాన్ని ఆదుకుంటూ రైతుని రైతాంగాన్ని ఆదుకుంటూ దానికి అనుబంధ విభాగాలుగా ఉండి కుల సంఘాలుగా ఆధారపడి జీవిస్తూ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులను ఆ వర్గాన్ని ఆ వృత్తులను కూడా బ్రతికించడానికి అనేక విధాలైన నిర్ణయాలు తీసుకుంటూ ఆ క్రమంలో భాగంగానే ఒక పెద్ద కార్యక్రమంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని కూడాను ఆ సామాజిక వర్గాల యొక్క స్థితిగతుల్లో వారి జీవన విధానాల్లో మార్పులు తీసుకురావడానికి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఆ ప్రతిఫలాలన్నింటినీ కూడా సంబంధిత లబ్ధిదారులకు చేరవేసేదానికి ఆ రోజు కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా అన్ని వర్గాల వారిని అన్ని వృత్తుల వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళటానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాలు వారి యొక్క చర్యలను చూసి ఇప్పటికే ఆయన పునాదులు కదిలిపోయి అదపడానికి సతికిలి పడినటువంటి వ్యవస్థ అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల యొక్క స్థితిగతులు. ఇంకా ఏమీ లేకుండా లేనిదాన్ని ఏదో ఉన్నట్టుగా జరగరాని దాన్ని జరిగిందాన్ని జరగరాని దాన్ని ఏదో జరుగుతున్నట్లుగా అపోహలతోటి అభూత కర్పలతోటి కాలయాపన చేయాలని ప్రజలను ఏదో తప్పుదావ పట్టించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేనేలేరనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాస్తవాలను గుర్తించండి, వాస్తవానికి దగ్గరగా మాట్లాడండి, ప్రజలు విశ్వసిస్తారు. మీరు ఈ విధంగా తప్పుడు స్టేట్మెంట్లతోటి ఎన్ని రకాల ప్రలోభ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను మీ సందర్భాలను మీ స్టేట్మెంట్స్ని మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బొమ్మిని తిమ్మిని తిమ్మిని బొమ్మిని చేశారు అంటారు, అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రమ కలిగించడం. గత 5 సంవత్సరాలు చంద్రబాబు ఇక్కడేం లేకపోయినా రాజధాని అంతా నిర్మాణం అయిపోయిందని
బాహుబలి సెట్టింగ్స్ వేసి చూపించాడు. మరి ఈరోజు ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా న్యాయం జరుగుతుంటే ఏమీ జరగలేదనే విషయాన్ని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. మరి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టంలే. ఈరోజు రైతులు దాదాపు 45 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా ద్వారా మరి లబ్ధి చేకూరితే, వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటే ఆయనకి ఇష్టంలే. మరి వెంకటరమణ గారు చెప్పినట్టు మత్స్యకార్మికులు ఆనందంగా ఉంటే ఇష్టంలే, వాహనమిత్ర ద్వారా మరి ఆటో డ్రైవర్లు ఆనందంగా ఉంటే ఇష్టంలే, మరి తొందరలోనే నాయి బ్రాహ్మణులకు రజకులకు సంబంధించి మరి అలాగే టైలర్లకు సంబంధించి వాళ్ళకు కూడా 10,000 రూపాయలు వెనుకబడిన శాఖల ద్వారా మరి ప్రభుత్వం ద్వారా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, వాటికి కూడా మొత్తాలను ఇవ్వబోతున్నాం. మరి ఇవన్నీ చూసి ఓర్వలేక వాళ్ళ పీఠాలు కదిలిపోయి మరి ఆయనకి సరైన రాజకీయ వారసులు లేక మరి తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందేమో, జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి మా తెలుగుదేశం పార్టీ పెకిలివేయబడుతుందేమో, భూస్థాపితమవుతుందేమో అనే ఒక అపనమ్మకంతో, ఆయన చేతగానితనంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి కువిమర్శలు, దిగజారుడు విమర్శలు చేస్తున్నారనేది మాకందరికీ అర్థమవుతుంది, ప్రజలందరికీ కూడా అదే అర్థమైంది. మరి అనంతరం జిల్లా విషయానికి వస్తే, గత 2 సంవత్సరాల కిందట వర్షాలు లేక రైతులంతా కూడా వేరుశనగ పంట ఎండిపోతుంటే నేను కరువుపై యుద్ధం చేస్తానని రెయిన్ గన్లని తీసుకొచ్చాడు. మరి ఆ రెయిన్ గన్లు ఏమైపోయాయో, ఎక్కడున్నాయో తెలీదు. మరి ఎందుకు యుద్ధం చేయలేదో కూడా ఆయనకే అర్థం కాలే. మరి అస్త్రశస్త్రాలన్నీ మూల పడేసి వెళ్ళిపోయినాడు, మళ్ళీ అటువైపు కూడా తిరగలే. పంట కోతకొచ్చే సమయానికి పంట పూర్తిగా ఎండిపోతే అటువైపు కూడా ఆయన కానీ ఆయన మంత్రులు, అప్పుడు ఉన్న మంత్రులు కానీ తిరిగి చూడలే. మరి ఇలా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం ఆయనకి పుట్టుకతో వచ్చిన విద్యేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. మరి రాయలసీమ ప్రాంతానికి వస్తే, ఈరోజు రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ అత్యధికంగా పండుతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పంటలు పండక, వర్షాలు పడక, జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతాంగం ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారికి ఎక్స్గ్రేషియా చెల్లించండి అంటే ఆత్మహత్య చేసుకోలేదన్నారు. మరి దాన్ని నిరూపించడానికి, మరి రైతులకు అండగా నిలవడానికి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతు భరోసా యాత్ర చేసి, మరి ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబాలన్నిటికి కూడా బాసటగా నిలవడం జరిగింది. వాటన్నిటిని మర్చిపోయి రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నట్టేయటం ముంచింది చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేరుశనగ రైతుల పట్ల కపట ప్రేమను ఆయన కనబరుస్తున్నారు. ఆయన రాయలసీమ రైతాంగాన్ని ఏమాత్రం ఆయన ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పట్టించుకోకుండా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చూసి ఈరోజు దుగ్ధతో, ఒక బాధతో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ప్రభుత్వం, మరి ఇందాక గౌరవ మంత్రులు ఇద్దరు చెప్పారు, ఎప్పటికప్పుడు మరి మార్కెట్ ధరల విషయంలో కానీ స్థిరీకరణ విషయంలో కానీ మరి సంక్షేమ విషయాల్లో కూడా మా ప్రభుత్వం ముందుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి తప్పకోకుండా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు, కన్నబాబు గారు చెప్పినట్లు, అనంతరం జిల్లా, కర్నూలు జిల్లాలో అనంతరం జిల్లాకు సంబంధించి అనంతరం, కళ్యాణ దుర్గం, ఉరవకొండ, గుత్తి, ధర్మవరం, రాయదుర్గం కేంద్రాలలో మరి వేరుశనగ సేకరణ కేంద్రాలు, అలాగే కర్నూలు జిల్లాలకు సంబంధించి ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు మరియు నందాల ప్రాంతాల్లో తప్పకోకుండా మరి వేరుశనగకు సంబంధించి సేకరణ కార్యక్రమం చేపట్టబోతున్నాం. రైతులకు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఈ సందర్భంగా రైతాంగానికి కూడా తెలియజేస్తున్నాం. ఉండకపోవడమేంటి అంటే, ఒకటి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ సచివాలయంలోని ఒక ఉద్యోగిని, వ్యవసాయ శాఖ అసిస్టెంటు, ఆరు ఉద్యాన శాఖ అసిస్టెంటు, లేకపోతే సెరికల్చర్ సంబంధించి పట్టు పరిశ్రమ అసిస్టెంట్ అని పెట్టి మొన్నే ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది.
అది కాకుండా ఎంపీఓస్ని ఈ వ్యవస్థ వచ్చినా కూడా ఎంపీఓస్ని తీయకూడదు అని చెప్పి 6,000 మందిని వాళ్ళని కంటిన్యూ చేస్తున్నాం. అన్ని మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. మొన్ననే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి ఒక్క వ్యవసాయ ఉద్యోగి కూడా, అధికారులు కానీ ఉద్యోగులు కానీ, రైతుల పొలాల్లోనే ఉండాలి కానీ కార్యాలయాల్లో ఉండకూడదు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఖచ్చితంగా వాళ్ళు రైతుల ఫీల్డ్స్కి వెళ్ళాలి, వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వాల్సింది. దాంతోపాటు క్లియర్గా చెప్పాం, ఒక స్పందన రోజున ఆఫీసులో ఉండొచ్చు, కనీసం వారాన్ని 4 రోజులు మాత్రం రైతుల ఫీల్డ్స్లో ఉండాలి, ఉంటున్నారో లేదో కూడా పర్యవేక్షణ చేస్తామని చెప్పాం. ఇది కాకుండా అగ్రి ఇన్పుట్ షాప్స్ తీసుకొస్తున్నాం, వర్క్షాప్స్ని పెట్టమని చెప్పారు సీఎం గారు, వర్క్షాప్స్ని తీసుకొస్తున్నాం, ల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఫీల్డ్లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా విస్తరణని చాలా స్ట్రెంగ్థన్ చేసి ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి మీరు అన్నట్టుగా సలహాల సూచనలు ఇవ్వడానికి టెక్నాలజీని కూడా వాడుకోదలుచుకున్నాం. అందుకే వర్క్షాప్ అంటే, ఆ వర్క్షాప్లో రైతు వెళ్ళి కూర్చుంటే ఎక్కడ ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు దగ్గర మొదలుపెట్టి వారికి ఆ పొలంలో ఏదైనా సమస్య వస్తే ఆ ఆకునో లేకపోతే ఆ మట్టినో తీసుకొస్తే పరీక్ష చేసి ఇలాంటి మందులు వాడాలి లేకపోతే ఈ టెక్నాలజీ మీరు వినియోగించుకోవాలని చెప్పే సలహా కేంద్రంగా దాన్ని రూపొందిస్తున్నాం. తర్వాత ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు అందరూ కూడా సచివాలయాల్లో కాకుండా ఈ వర్క్షాప్లోనే వారికి సీట్ ఇవ్వండి, అక్కడే కూర్చుని రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పి సీఎం గారు చెప్పారు. సో ఇంత పద్ధతిగా వ్యవస్థని స్థిరీకరించి వ్యవసాయ శాఖని ప్రజలకి రైతాంగానికి చేరువుగా తీసుకెళ్తున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంతకుముందులాగా చంద్రబాబు నాయుడు గారి లాగా మీరు లెక్కలిస్తే చాలని ఈ నడగడం, వారు ఏదో ఒక అంకెలు పంపడం, అక్కడి నుంచి వచ్చిన అంకె ఒకటి, ఇక్కడ మార్చిన అంకె ఒకటి, మళ్ళీ ఆయన టేబుల్ మీదకి వచ్చే అంకె ఒకటి, ఆ అంకెలు చూసి ఈయన మురిసిపోవడం. ఇది అంకెల ప్రభుత్వం, అంకెల గ్యారంటీల ప్రభుత్వం కాదు. ఇది వాస్తవ రూపంలో ప్రజలకి చేరువుగా ఉండాలనుకునే ప్రభుత్వమే. అంకెలతో ఏమొస్తుందండి? 24 గంటలు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, ఎప్పుడు ఏ ఆఫీసర్ని కదుపుతూ ఉన్నా పోనీ మీరు ఎవరన్నా ఫోన్ చేస్తే ఆఫీసర్ ఫోన్ ఎంగేజ్ ఉంటాయి, ఏంటంటే టెలికాన్ఫరెన్స్లో ఉన్నాడంటారు. ఆ పరిస్థితి నడిచింది ఈ రాష్ట్రంలో, ఇవాళ ఆ పరిస్థితి లేదు. విస్తరణకి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. మీరు చూస్తారు వచ్చే 3-4 నెలల కాలంలో ఈ అగ్రి షాప్స్ కానీ, ఈ అగ్రి వర్క్షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఫోర్స్లోకి వచ్చేస్తాయి. ల్యాబ్స్ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేయాలనేది ఆయన ఇచ్చిన టార్గెట్. సో ఆ విధంగా వర్క్ చేస్తూ ఉన్నాం. మార్కెట్స్ కూడా నిన్నే చూశారు మీరు, మార్కెట్లు కూడా, మార్కెట్ యార్డ్స్ కూడా నాడు నేడు ప్రోగ్రామ్ తీసుకున్నారు. నిన్న మన అగ్రిమిషన్ మీటింగ్లో డిస్కషన్ అయినప్పుడు అంతకుముందు ఉన్న మార్కెట్ యార్డ్స్ ఎలా విధంగా ఏ విధంగా ఉన్నాయి, మనం డెవలప్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా చేయమన్నారు. ఇప్పుడు 207 మార్కెట్స్, మార్కెట్ కమిటీస్ వచ్చి యార్డ్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆధునీకరించి ఒక వ్యవస్థీకృతమైన మార్కెట్ని తీసుకురావాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెప్పారు కదా, ఒక చెప్తారా, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర, నాందేడ పరిసర ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా పండుతున్న ప్రాంతాల్లో గతంలో కూడా కొంత కొనుగోలు చేయడం జరిగింది, సుమారుగా 350 మెట్రిక్ టన్లు. మరలా గత 2-3 రోజుల నుంచి కూడాను ఈ ఉల్లి ధర కొంచెం హెచ్చుగా ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలియడంతో మా అధికారులందరూ కూడా అలర్ట్ అయి ఆ ప్రాంతాల నుంచి ఉల్లి కొనుగోలు చేసి అందుబాటులో ఉన్నటువంటి రైతు మార్కెట్లకి తక్కువ ధరకే వినియోగదారుడికి అందించడానికి ఆల్రెడీ ప్రయత్న నిర్ణయాలు తీసుకున్నాం. ఆ దిశగా వర్క్ జరుగుతుంది. దానికి అయ్యే ఖర్చు కూడాను, ప్రతి రూపాయి కూడాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచే మేము భరిస్తున్నాం, అది ఒకటి గుర్తుంచుకోండి. డిమాండ్ ఇప్పుడు ఒకటండి, స్పెసిఫిక్గా ఇంత డిమాండ్ ఉందని చెప్పేసి అని చెప్పడానికి కొన్ని కొన్ని కమాడిటీస్లో రెగ్యులర్ నిత్యం వాడుకునేటువంటి వస్తువులు అంచనా వేయటం అనేటువంటి సాధ్యపడదు. అదే ఒక పంట అనుకోండి, ఇన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది, ఆన్ యావరేజ్ నా ఎకరాకి ఇంత దిగుబడి వస్తుంది కాబట్టి ఇంత పంట వస్తుందని చెప్పి మనం ఎస్టిమేషన్ వేయగలుగుతాం. ఈ నిత్యం వాడుకునేటువంటి నిత్యావసర వస్తువులు ఒక భాగాలు ఈ టమాటో కానివ్వండి, ఉల్లి కానివ్వండి, ఇంకోటి ఇవి వాడకాన్ని బట్టి జరుగుతుంటుంది కాబట్టి ఎంత అవసరమైన ఉన్నప్పటికి కూడాను అంత మొత్తాన్ని కూడాను తక్కువ ధరలకే అవసరాన్ని బట్టి సప్లై చేయడానికి మా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. 20 నుంచి 25 రూపాయలు ఒకటి ఈ సంవత్సరం గడిచిన గతంలో కన్నా ఎప్పుడు లేని విధంగా
మన ఆంధ్రాకు సంబంధించినంత వరకు కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా ఉల్లి వస్తుంటుంది మన ప్రాంతానికి సంబంధించి మన రాష్ట్రంలో. అనుకోకుండా 2 మాసాల క్రితం పడినటువంటి అధిక వర్షాల వలన ఆ ప్రాంతం మొత్తం కూడా ఉల్లి పంట దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో కర్నూలుతో పాటు నాందేడ్ ఆ పరిసర ప్రాంతాల నుంచి మనకు ఎక్కువగా ఇక్కడ దిగుమతి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడాను కొంచెం అధిక వర్షాలు పడటం వల్ల కొంత పంట దెబ్బతిన్నప్పటికి కూడాను కొంత సప్లై అనేది ఉంది. ఆ సప్లై మేరకే ఇప్పుడు తీసుకొచ్చి చేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో పండేటువంటి పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఉల్లి మార్కెట్ ధర అనేది హెచ్చు తగ్గులైనటువంటిది ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇవాళ భారతదేశం మొత్తం మీద ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని పూర్తిగా నిషేధించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఈ వ్యత్యాసాలు అనేటివి ఈ గడిచిన 2-3 మాసాల్లో కొంత జరిగినప్పటికి కూడాను కొద్ది బహుశా మేము అనుకోవటం ఈ నెలాఖరికి మిగతా ప్రాంతాల నుంచి కూడా సరుకు ఫ్రీగా మార్కెట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మా ఉల్లి ధర అనేటువంటిది కంట్రోల్లో ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. దీంతో పాటుగానే కొంతమంది మార్కెట్ ట్రేడర్స్ అనాథరైజ్డ్ స్టాక్స్ను మెయింటైన్ చేసి అనాథరైజ్డ్ ధరలను కూడా క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎక్కడెక్కడైతే నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని ప్రాంతాల్లో కూడాను సంబంధిత విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి రైట్ చేయించడం, ఆ స్టాక్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అనాథరైజ్గా నిల్వ ఉంచినటువంటి ఆ ట్రేడర్స్ మీద కేసులు బుక్ చేయడం కూడా జరిగింది. సో అందువల్ల మోస్ట్ ప్రాబ్లీ ఇప్పటికైతే కంట్రోల్లోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరు చెప్పారు మీ ఎవరు అన్నారండి ఎవరు అన్నారండి ఎక్కడ ఎక్కడ చెప్పారు? ఇంటర్నల్ కాదు కాదు అలా మాట్లాడితే ఎట్లాగా వినండి. అంత ప్రశ్న కాదు, చిన్న ప్రశ్న చెప్పండి. కాదండి, మీరు సీనియర్ జర్నలిస్టు, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వంలోనో ఏ ఆర్థిక శాఖ అయినా సరే మేము పలానా స్కీమ్ అమలు చేస్తున్నాం కదా, మా దగ్గర డబ్బులు లేవని రాసిస్తుందండి. ఎవరు చెప్పింది ఎవరు సార్? ఏ ఆఫీసర్లు చెప్పారు అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రచారం వేరు, నిజాలు వేరు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి ఈనాడులో ఒక వార్త వచ్చింది, ఖజానాలో 100 కోట్లు కూడా లేదు, ఇసుకేమో 2 నెలల నుంచి లేకపోవడం వల్ల భవన నిర్మాణం అంతా ఆగిపోయింది అని 30వ తేదీన ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. 100 కోట్లు ఖజానాలు లేని ప్రభుత్వం 5 నెలల్లో 8,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది, 8,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను అమలు చేసింది. మీరు అది తెలుసుకోవాలి ఒకసారి. ఇంకొక విషయం కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే 65,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్తో ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పగించారు. చివరికి రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన 3,000 కోట్ల రూపాయలు అది కూడా వాళ్ళ ఇష్టానుసారం బ్యాంకర్ల వడ్డీ రేటు వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకోవడానికి మంత్లీ మార్చుకోవడానికి అనుకూలంగా తెచ్చిన 3,000 కోట్లు కూడా పసుపు కుంకానికి మళ్ళించేశాడు ఆయన. ఆ పరిస్థితుల్లో ఖజానాను అప్పచెప్పారు. అయినా కూడా గత 5 నెలల్లో ఏ ప్రోగ్రామ్ అన్నా ఆగిందా? చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. రైతు భరోసా కోసం మిగతా పథకాలు ఆగిపోయినాయో లేదా మిగతా డబ్బులు ఇవ్వట్లేదని పచ్చి అబద్ధం. 65,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టేసి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు అసలు ఇవాళ బోన్లో నిలబడిన పరిస్థితి ఉంటే సరే ఇబ్బందులు ఉంటాయి, ఆయన చేసిన తప్పుకి ఎవరు బలి కాకూడదని మొన్న ఆయన ఇచ్చిన హామీ 93 కోట్ల రూపాయలు మొక్కజొన్నకి ఇంటర్వెన్షన్కి ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంతకుముందు ధాన్యం కొనుగోలు కోసం 4,800 కోట్ల రూపాయలు పౌర సరఫరాల సంస్థకు అప్పు తీసుకొస్తే ఆ 4,800 కోట్లు మళ్ళించేస్తే కొన్న ధాన్యానికి 2,000 కోట్ల రూపాయలకి బకాయి రైతులకు పడిపోతే వచ్చిన వెంటనే ఆ బకాయి అంతా తీర్చారు రైతులు నష్టపోకూడదని. ఇది సిచ్యువేషన్. పరిస్థితి ఇలా ఉంటే రైతు భరోసా కోసం మిగతా ఆపేశారు. రైతు భరోసా కోసం ఏ పథకం ఆగలేదు. రైతు భరోసాగా నడుస్తుంది. మిగతా పథకాలన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాహనమిత్రైనా ఇంకోటైనా సరే ఇచ్చిన మాటకి టార్గెటెడ్ డేట్కి పూర్తి చేస్తూ ఉన్నారు. అది తప్పండి, తప్పు ప్రచారం. మీకు బహుశా ఎవరు చెప్పారు, ఏ అధికారి చెప్పారో కానీ అది కరెక్ట్ కాదు సార్. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి.
ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.